నామస్మరణం ఏదో ఒక మంత్రం పంచాక్షరం ఏదో మీకు ఏది ఇష్టం అంటే మనకేంటంటే వెన్నుపూసని ఆశ్రయించుకొని వెన్నుపూస కింద ఉండేది మూలాధారం అంటారు, ఆధారమైంది అని. ఇంగ్లీష్లో సెన్సరీ మోటార్ నర్వ్స్ అంటారు. నాడంటే అర్థం ఏమిటంటే వెంట్రుక కంటే కూడా లక్ష రెట్లు సన్నగా ఉంటుంది, కంటికి కనపడదు నాడి, దానికి నాడి అని పేరు. ఇవి ఈ మోటార్ సెన్సార్ అన్నీ కలిసి 6 ప్లేసెస్లో జంక్షన్ ఉంటుంది, వాటినే నాడీ కేంద్రం అంటారు, షట్చక్రాలు అంటారు వాటిని. ఒకటి ఫిజికల్ వరల్డ్, ఈ మూలాధారం బయట ఇదంతా ఈ స్ట్రక్చర్. మూలాధారం లోపల, మూలాధారం నుంచి లోపలికి వెళ్ళేది దానికి నా యోగ పరిభాషలో ఈడ పింగళ అని అంటారు నాడులు. ఈ మధ్యలో ఉండే నాడి లోపల దానికి సుషుమ్న అని పేరు. ఈ సుషుమ్న నాడి మనం సత్వగుణంతో ఉన్నప్పుడు, తర్వాత బాగా ప్రేమతో ఆనందంగా ఉన్నప్పుడు, నామస్మరణ శ్రద్ధగా దేహ భావన పోయి చేసేటప్పుడు సుషుమ్నలోకి ప్రాణశక్తి అందులోంచి వెళుతుంది, దాన్నే కుండలిని ఉద్దీప్తం అంటారు. కాబట్టి కేవలం నా యోగమే చేయక్కర్లేదు, దానికి భక్తి మార్గమైనా సరిపోతుంది. యోగం చేసే సమర్థత ఉన్న వాళ్ళు హఠయోగం అని ఒక్కొక్క నాడిని దాటుకుంటూ వెళ్ళేది ఒక పద్ధతి ఉంది. ఇది రెండో విధానం. ఇకపోతే మూడో విధానం ఒకటి ఉంది. మూడో విధానం ఏమిటి అంటే భగవాన్ చెప్పే మార్గం ఏమిటి అంటే ఈ ఎడ పెంగళ సుషుమ్న అన్ని నాడులు దాటి సహస్రారానికి వెళ్ళిన తర్వాత షట్చక్రాల్లో, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళా హృదయం. హృదయం అంటే అర్థం ఏంటంటే ప్రాణశక్తి ఎక్కడి నుంచి అయితే పనిచేస్తుందో కేంద్రం, ఆ సెంటర్ని హృదయం అని అంటారు. అక్కడికి రావాలి, ఫైనల్ స్టేజ్ అనమాట, అల్టిమేట్గా. ఆ తర్వాత ఏం లేదు, డైరెక్ట్గా అక్కడికే వెళ్ళొచ్చు. అది ఒక పద్ధతి. డైరెక్ట్గా అక్కడికి ఎట్లా వెళ్ళాలి మనం అంటే అర్థం ఏంటి అంటే నామస్మరణ, భక్తి, భక్తిలో ఉంటాయి కదా, భక్తి మార్గంలో శరీరం మర్చిపోయేంతగా, శరీర స్పృహ పోయేంతగా చేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాం. ఈ ప్రయాణం అక్కర్లేదు, ఇది కొద్దిగా కష్టం. ఇది సామాన్యుడికి, మనలాంటి వాళ్ళకి అది చాలా ఉన్నతమైంది, అందుబాటులో ఉన్నది, అందుబాటులో గురుముఖంగా చేసుకోవాలి. ఏది మిగతా ప్రక్రియ ఏదైతే ఉందో అవి అంత కష్టం. చాలా నియమ నిష్ఠులు, బోర్డు చాలా ఉన్నాయి, ఆసనాలు అనేవి, ఆహార నియమం, ఇవి చాలా ఉంటాయి. వాటికి చేయగలిగే సమర్థత వాసన ఉంటే అది పర్లేదు, అది లేకపోతే మౌనం అంటాం కదా. ఇప్పుడు మౌనం అంటే అసలు మన వ్యవహారం ఎట్లా జరుగుతుంది? మానసిక, వాచ, కర్మణ అని మూడు ఉన్నాయి. వాచకము అంటే పేదాలతో నామస్మరణ చేస్తాం, లేదా మాట్లాడతాం ప్రపంచంతో, మనసులో ఆలోచిస్తాం, ఈ శరీరంతో పనిచేసుకుంటాం, ఇది మూడు. తర్వాత జపము అని అంటాం, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, పేదాలతో చేస్తే జపం. పేదాలు కూడా ఉపయోగించకుండా కేవలం మౌనంగా మనసులో చేసుకుంటే దానికి ధ్యానం అని పేరు. ఆ ధ్యానం కూడా ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే ఒక స్టేజ్ వరకు ధ్యానం అంటాం, కానీ వేరే ఆలోచనలు ఏవీ లేకుండా కేవలం మంత్రం మీదనే శ్రద్ధ పెట్టి చేస్తే సంపూర్ణ ధ్యానం. అది కుండలిని ఉద్దీప్తం చేస్తుంది. అసలు మనకు జరిగే ప్రాసెస్ ఏమిటి, మనం పరమాత్మ స్వరూపులు, అందరం కూడా భగవస్వరూపులు, ఈశ్వరుడే మన హృదయంలో ఉన్నాడు, మన స్వరూపమే ఈశ్వరుడు. పరమాత్మకి మనకి భేదం లేదు. అయితే తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే ఈ ప్యూర్ కాన్షియస్ ఏదైతే ఉందో, ప్యూర్ కాన్షియస్ ఎప్పుడైతే బాడీతో కలుస్తుందో మైండ్ అవుతుంది. ప్యూర్ కాన్షియస్ కదలగానే శుద్ధ మనసు అంటారు దాన్ని, ప్యూర్ మైండ్. ప్యూర్ మైండ్ వచ్చి బ్రెయిన్తో కలుస్తుంది, యాక్టివిటీ మొదలవుతుంది, ప్రాపంచిక వ్యవహారం.
ఎప్పుడైతే మీకు శరీరంతో సంబంధం వచ్చిందో మనసుకి, మనసుకి మౌనంగా ఉండి శుద్ధంగా ఉంటే జాగృతంలో తపస్సు అవుతుంది. మనసు దాన్ని కూడా వదిలిపెట్టి పూర్తిగా అంతర్ముఖం అయిపోతే దానికి ధ్యానమని, పరమాత్మ అవటం అని దానికి పేరు. కాబట్టి ఈ మనసు ఎప్పుడైతే వచ్చి బ్రెయిన్తో కలిసిందో, ఊరికే మనకు ఈ భాష అర్థం కావటం కోసం చెబుతున్నా, లేదా అంతకంటే కూడా ప్రపంచంతో సంబంధం పెట్టుకుని జ్ఞాపకాలు ఎప్పుడైతే మొదలైనాయో, ఈ జ్ఞాపకాలు మొదలైన తర్వాత ఏమవుతుంది అంటే ముందు మనకు దేహం తెలుస్తుంది, ఆ తర్వాత అన్నీ గుర్తు వస్తాయి. యూరిన్కి వెళ్ళాలి, మొహం కడుక్కోవాలి, రోజువారి పనులు, దేవుడు గుర్తొస్తాడు, ధ్యానం చేయాలనుకుంటాం, ఇవన్నీ కూడా గుర్తు జ్ఞాపకాలే. అవి నిద్రలో ఏం లేవు కదా, మనకి నిద్రలో ఏమన్నా ఉందండి? నిద్రలో ప్రతివాడు పరమాత్మ స్వరూపమే. ఈ మనసు ఏం చేస్తుందంటే నిద్రలో ఆత్మలో లయమవుతుంది, దానికి నిద్ర అని పేరు. అప్పుడు ప్రతి జీవి కూడా సృష్టిలో మనిషే, ప్రతి జీవి పశుపక్షాదుల దగ్గర నుంచి అన్నీ కూడా పరమాత్మ స్వరూపం పొందుతాయి. ఇటు వచ్చి ప్రపంచ వ్యవహారాలు చేసి జీవుడు అవుతాడు, అటు వెళ్ళి దేవుడు అవుతాడు. రోజు మనం ఏమవుతున్నాం, జీవుడు అవుతున్నాం, దేవుడు అవుతున్నాం. కాబట్టి ఈ మనసు దేహంలోకి రాగానే ఏమవుతుంది అంటే అదే ఆత్మవస్తువే. నేను దేహాన్ని, నేను మనిషిని, ఇక ఆ తర్వాత మన అడ్రస్, మన బయోడేటా అన్నీ వస్తాయి. దీనివల్ల ఏమనుకుంటున్నామంటే నేను జపం చేయాలి, నేను దేవుడిని తెలుసుకోవాలి, దేవుడిని దర్శనం చేసుకోవాలి, ఆత్మ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి, దేహం వల్ల వస్తున్నాయి. కాబట్టి ఈ దేహాత్మ భావన మనం ఎంత దీనికి, నేను దేహం కాదు, దేహం కేవలం పనిముట్టు మాత్రమే, మెయిన్ మనసు నేను, మనసే కదా అంత కదా. మనసు ఉన్నప్పుడే దేహం ఉంది. ఉదాహరణకు మీరు ఒక పేపర్ చదువుతున్నారు, అప్పుడు దేహం ఉందా, కూర్చున్నారా, నిలబడ్డారా? ఇప్పుడు చాలామంది క్రికెట్ మ్యాచెస్ చూస్తుంటారు టీవీలో, నిలబడి ఉన్నారో లేదు, కూర్చున్నారో లేదు, పడుకో, అందరూ లయమైపోయారు. అంటే దేహం జ్ఞాపకమే, దేహం కూడా లేదు. మనసు అనే మాటకు అర్థం ఏంటంటే సింపుల్గా ఆలోచన అని అర్థం. ఆలోచన అంటే ఇంకో మాట ఏంటంటే జ్ఞాపకం అని అర్థం. జ్ఞాపకాలు లేకపోతే మనసు కూడా లేదు. ఒక్కొక్క సెమీ కాన్షియస్గా ఉన్నవాడు లేకపోతే అల్జీమర్స్లో ఉన్నవాడికి భార్యను కూడా గుర్తుపట్టలేదు. అంటే జ్ఞాపకం లేదు కాబట్టి, మనసు ఉంది, మనసు ఉంది కానీ జ్ఞాపకం లేదు. వాడు ఒక రకంగా ఆ స్టేట్లో ఉన్నట్టే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాడికేమో జబ్బు అది. మనం ఏం చేస్తున్నాం, మన జ్ఞాపకాలు మరి ఎట్లా లేకపోతే ఎట్లా? డే టు డే లైఫ్కి అవసరం. జ్ఞాపకంతోనే కదులుతాం మనం. ప్రతి జ్ఞాపకమే, మీ ఇల్లు, భార్య, పిల్లలు, అన్నీ జ్ఞాపకమే. ఇది ప్రాపంచిక వ్యవహారం. ఆధ్యాత్మిక జీవనానికి జ్ఞాపకంతో పనిచేయదు. మీకు ఏ పాండిత్యం, ఏ మంత్రం, ఏ నామం, చివరికి మీ దేహం, మీ ఏ జ్ఞాపకంతో పనిచేయదు. మీ జ్ఞాపకాలన్నీ వదిలిపెట్టేయగలిగితే అక్కడ మీకు వెంటనే కుండల్ని ఉద్దీప్తమవుతుంది. ఇది అల్టిమేట్, ఇది సూత్రం. కాబట్టి ఇది ఒక పద్ధతి. లేదా చక్కగా ఒక 40 నిమిషాలు, ఒక 2 గంటల కాలం, పొద్దున్నే, సాయంత్రం, పొద్దున 1 గంట, రాత్రి 1 గంట, మనసు సెటిల్ అవ్వటానికి కనీసం 40 నిమిషాలు పడుతుందండి. చిన్నగా అన్ని ఆలోచనలు వెళ్ళిపోయే సెట్ అవ్వటానికి. జనరల్గా మనసు యొక్క లక్షణం ఏంటంటే నిరోధించేటప్పుడు బలపడుతుంటుంది. మీరు నాకు పూజ చేసేప్పుడు ఈ ఆలోచనలు రావద్దు అనుకుంటారు అనుకోండి, అనేకమైన ఆలోచనలు వస్తాయి, అది దాని లక్షణం. అట్లా కాకుండా మీరు ఒక పుస్తకం చదువుతుంటారు, పుస్తకంలో లైవ్ అయిపోతారు, ఆలోచనలు రావు. బస్సులో ప్రయాణం చేస్తారు, కారులో ప్రయాణప్పుడు ఆలోచనలు రావట్లేదు. వచ్చినా కానీ మీరు దాన్ని పెద్దకు పట్టించుకోవట్లేదు. ఇక్కడ కూడా ధ్యానం చేసేటప్పుడు, నామం చేసేటప్పుడు, ఇప్పుడు మనం ఏం చేస్తాము, మామూలు వ్యవహారాల్లో ఆలోచన పుస్తకం చదివేటప్పుడు ఆలోచన ఉంటుంది, ఇట్లా ఎందుకన్నా, ఇట్లా ఎందుకు అంటుంది. కానీ ఆలోచన విమర్శం చెయ్యం, దాన్ని ఎలాబరేట్ చేసి థింక్ చెయ్యం. కానీ ఉట్టేప్పుడు మనం ఏం చేస్తాం, ఉదాహరణకి మీ పాప గుర్తొచ్చింది, జ్ఞాపకం మంచిదే అది. మీ పాప ఇది ఏమవుతుంది, పెద్ద అయితే దాని భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, దాని భర్త ఎట్లా ఉంటాడు, దాని సంసారం ఎట్లా, దాని ఉద్యోగం, ఇట్లాంటివన్నీ వస్తాయి మనకి. ఒక ఆలోచన రాగానే దాని చుట్టూ అనేక ఆలోచనలు మనం చేసుకుంటున్నాం. అదే మీరు పుస్తకం చదివేటప్పుడు, ఆఫీసులో ఉద్యోగం చేసేటప్పుడు ఆలోచనలు
మనం ఎలాబరేట్ చేయం, టక్ 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 చేసుకుంటూ వెళ్ళిపోతాం, దానికి సంబంధించే ఉంటుంది. అట్లానే మంత్రం చేసేటప్పుడు కూడా మీరు ఒకవేళ ఆలోచనలు వచ్చినా దాన్ని పట్టుకొని ఆలోచించకుండా అట్లా దాన్ని డినే చేయగలిగితే ఏమవుతుంది, మీకు కొద్దిసేపట్లో ఆలోచనలు పోతాయండి, ఆలోచనలు ఉండవు, అప్పుడు మనసు మిగిలిపోతుంది. ఇప్పుడు మనసులో మంత్రం మాత్రం ఉంది, కొద్దిసేపు అయిన తర్వాత మంత్రం కూడా పోతుంది, అప్పుడు మీరు శివస్వరూపం అయిపోతుంది. ఇది సామాన్యులందరికీ కూడా అందుబాటులో ఉన్న ఒక విధానం. కుండల్ని రేజ్ అవ్వటానికి కూడా ఇదే విధానం, దాన్ని కుండల్ని అన్నట్లు. కుండల్ని అంటే అర్థం ఏమిటి అంటే చుట్టుకొని ఉన్నది ఒకటి, లేచి అలర్ట్గా ఉన్నది ఒకటి. లేచి అలర్ట్గా ఉంటే జీవుడు, చుట్టుకొని అట్లా ఉంటే శివుడు, అంతే తేడా. అంత కుండల్ని, కుండలి లేకపోతే మీరు ఏ పని చేయలేరు. అసలు ఇంకొక విషయం, మనందరికి కూడా కుండల్ని మూలధార నుంచి సహస్రం వరకు రోజు వెళుతూనే ఉంటుందండి, అనేక పర్యాయాలు వెళుతుంటుంది. కానీ అది మన చేతిలో ఉంటుంది, దాన్ని మన చేతుల్లోకి తీసుకోవటం, మనం వశం చేసుకోవటమే యోగం అని పేరు దానికి. ఇది ఇప్పుడు నేను చెప్పిన మూడు విధానాలు. ఇందులో ఏది మనకి వసతిగా ఉంటుందో, ఇప్పుడు మీకు నామస్మరణ ఇష్టం అనుకోండి, భక్తి మార్గం పరమాత్మ ఇష్టం అనుకోండి, ఆ శ్రద్ధ చాలు, కుండల్ని మీకు లేదు. లేదు నేను చెప్పినట్టుగా నిత్య జీవితంలో ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, సంసారం చేసుకుంటూ, అన్నీ చేసుకుంటూ కూడా శాంతి అనేది ఉంటుంది మనకి. మీరు శాంతిని కాపాడుకుంటున్నారు అనుకోండి, మీ కుండల్ని లేదు. మీ ఉద్యోగంలో కూడా ఇరిటేట్ అవ్వద్దు, ఎవరినో అరవాలి, అరవండి, తప్పు లేదు, కానీ లోపల శాంతిగా ఉండాలి. మీ పిల్లాడిని అరిచినట్టుగా అరవాలి, మీ పిల్లాడిని అరిచినట్టుగా కాకుండా బయట వాళ్ళని మనం కోపంతో అరుస్తాం, ద్వేషంతో అరుస్తాం, అసూయతో అరుస్తాం, కానీ మన పిల్లల్ని అట్లా అరవము, అరుస్తాం కానీ లోపలే ఉండదు. బయట వాళ్ళని బయటకు అరుస్తాం, లోపల ఉంటుంది. లోపల బయట రెండు ఉంటాయి, బయట వాళ్ళని ఇతరులను అరిచేటప్పుడు, మన సొంత వాళ్ళని అరిచేటప్పుడు అట్లా ఉండదు. కాబట్టి ఆ శాంతిని మీరు కాపాడుకుంటూ మనశ్శాంతికితో బాగా, అదే సత్వగుణం అంటే. శాంతి సత్వగుణం వేరు కాదు. సత్వము అంటే ఎట్లా ఉంటుందంటే వర్తమానంలో ఉంటుంది, భవిష్యత్తు ఊహించదు, గతానికి జరగదు. గురువుగారిని అడిగాను నేను, మీరు ఎట్లుంటారు స్వామి అని అడిగాను. నాకు ఒక క్షణం కృత్యం ఏం జరిగింది, ఒక క్షణం తర్వాత ఏమవుతుంది నాకు ఉండదు అన్నారు. అది మనం చేయవచ్చు అప్పుడు. కాబట్టి యోగం అని కానీ మహానుభావులు అన్నదాన్ని మనం వాళ్ళ యొక్క యాటిట్యూడ్నే అంటున్నాం. కానీ కొత్త పదార్థం కాదు, కొత్త గురువు ఏం కొత్త తెచ్చేవారు, ఏది కొత్తది కాదు. మీకు శివ దర్శనం కూడా కొత్తది కాదు, మీరు అనుభవిస్తున్నదే. దీనికి ఒక మంచిది ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు చూడండి నిద్ర ఎట్లా లేస్తారు, మెలకు వస్తుంది కదా, మెలకు రాగానే కొద్దిసేపు అంటే ఒక లిప్త కాలం, ఒక క్షణం, రెండు నిమిషాలు ఏం ఆలోచన ఉండదు, ఫ్రెష్గా లేచి మెలకు వచ్చింది అని తెలుస్తుంది. అది శివుడు, అది పరమాత్మ. ఇక తర్వాత ఆలోచనలు కమ్ముకుంటాయి, ఇంకప్పుడు అక్కడి నుంచి జీవలక్షణ అని అంటున్నాం, దాన్ని జీవుడు ఉంటుంది. ఇకపోతే రాత్రి మీరు పడుకుంటున్నారు, నిద్ర వస్తుంటుంది, చిన్నగా ఒక్కొక్క ఆలోచన పోతాయి, 100 ఆలోచనలు ఉంటాయి, చివరికి ఒక్క ఆలోచన ఉంటుంది, ఒక్క ఆలోచన డ్రాప్ అయ్యి శివుడు అవుతారు. ఒక్క ఆలోచన అంటే శివుడి గురించి కూడా ఆలోచించకుండా ఉంటే శివుడు అవుతారు. శివుడి గురించి కూడా ఆలోచించారనుకోండి మీరు శివుడు కాదు, సాధకుడు అవుతారు, లేదా జీవుడు అవుతారు. అంటే మన శుద్ధ అద్వైతంలో మన పురాణాలు పెద్దలు చెబుతున్న మాట, జ్ఞానం చెబుతున్న మాట ఏమిటి అంటే మీరు పరమాత్మగా అవ్వటమే. అందుకనే భగవాన్ ఏమన్నారంటే దేవుణ్ణి చూపెట్టను నేను, దేవుణ్ణి చేస్తానన్నారు ఆయన. ఎందుకంటే మీరు దేవుడు కాబట్టి తేలిక, చాలా తేలిక. కానీ చూడటం అంటే మీరు వేరు ఆయన వేరు కాబట్టి కష్టమైన పని. మీరు ఈశ్వరుడుగా మారటం అన్నది మన హైందవ ధర్మంలో, మన సనాతన ధర్మంలో అతి ఉత్కృష్టమైనటువంటి స్థితి అది. ఎక్కడో ఉంటాడు పరమాత్మ, మోక్షం ఎప్పుడు వస్తుంది, లేకపోతే అదే ఇది పాతల స్కూల్ అన్నారు గురువుగారు. దీనికి ఈ గమ్యానికి దారి లేదు, ఎట్లయినా చేయొచ్చు మీరు. అందుకని భగవాన్ ఏం చెబుతారంటే, ఏడ్చేటప్పుడు దుఃఖంలో, ఒక సూర్యుని చూసేటప్పుడు, ప్రకృతిని చూసేటప్పుడు, భయంలో, అన్ని విషయాల్లో కూడా పరమాత్మ దర్శనం అవుతుంది. మనం పట్టించుకోము, భయాన్ని చూస్తాం కానీ పరమాత్మను చూడాలి. అంటే మనం మిస్టేక్ చేస్తున్నాం, అంటే దానివైపు సరైన అవగాహన లేక మనం అట్ట పొరపాటు పడుతుంటాం. అందుకని ఏదో ఒక నామాన్ని, మీకు ఇష్టమైన నామాన్ని శ్రద్ధగా రోజంతా చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. పొద్దున పూట ఒక 60 మినిట్స్ చాలు,
సాయంత్రం కుదిరితే పడుకునేటప్పుడు ఒక టైం పెట్టుకొని సాయంత్రం చేసుకోండి. ఇది ఒక పద్ధతి. లేదు చక్కగా నువ్వు పరమాత్మ స్వరూపమే, నేను పరమ అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, సోహం బ్రహ్మ, ఇట్లాంటి మహావాక్యాలు, నేను ఆత్మపురుషుణ్ణే కానీ ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకోవటం చేత, ఈ దేహం అని నేను అనుకోవటం చేత నాకు ఈ అజ్ఞానం వచ్చింది, నేను శివుణ్ణే, నేను శివుణ్ణే, శివోహం శివోహం అంటాను. ఈ భావంతో రోజంతా గడిపితే కూడా చాలు, అక్కడ అరగంట గంట కూడా అక్కర్లేదు. అది మన ఇష్టం. చేస్తుంటే ఏమవుతుందంటే మంత్రం మనహత్ర ఏదైతే మంత్ర అంటే రక్షించేది, మన చిత్తం ఎట్లా ఉందంటే మురికిగా ఉంది, అనేక జ్ఞాపకాలతో అనేక జన్మ వాసనలతో రకరకాల కోరికలతో మురికిగా ఉంది. ఈ మంత్రానికి చిత్తాన్ని శుద్ధి చేసే లక్షణం ఉంటుంది. మీరు భక్తితో చేయండి, భక్తి లేకుండా చేయండి, మంత్రానికి లక్షణం మాత్రం వేసుకుంటే అది ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళి ఎప్పుడు కరిగిందో, ఎప్పుడు వెళ్ళిందో, ఎప్పుడు తగ్గిందో మనకి తెలియదు. అట్టనే మంత్రం కూడా లోపల జీవుణ్ణి శుద్ధి చేస్తుంది. ఇది సామాన్యుడికి అనుకూలమైన పద్ధతి. రెండోది శాంతిని కాపాడుకుంటూ రోజు మొత్తం ఏ పని చేసుకున్నా మీ శాంతిని కాపాడుకుంటారు, అది ఉత్తమమైన పద్ధతి. రెండు ఒకదానికోటి సహచారం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది క్లుప్తంగా చెప్పాలంటే మన సనాతన ధర్మం చేస్తున్న ఇది. ఇకపోతే ద్వేషం ఉండకూడదు, ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప, అట్లానే ఎవరి మీద ద్వేషం ఉండకూడదు. వ్యవహారంలో మామూలుగా అరిస్తే కోపం తాపం సరిగా వెన్రు పిల్లలు ఇవన్నీ చేయాలి, తప్పు లేదు, కానీ ద్వేషం ఉండకూడదు. గురువుగారు అదే చెప్పారు, ద్వేషం ఎవరి మీద ఉన్నా కానీ నీకు మహగురు దర్శనం కాదు. శివుణ్ణి ద్వేషించారు కృష్ణ వైష్ణవ భక్తులు, వాడికి మంచిది క్షేమం కాదు, వాడికి ఎప్పటికీ విష్ణువు వాడికి ఎప్పటికీ అర్థం, ఎన్ని జన్మలైనా అర్థం. అంటే ఇటువంటివి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మోక్షము అనే మాట మనకు బాగా వినపడుతుంది. ఈ మోక్షం అన్నది ఏంటంటే మరణించిన తర్వాత వచ్చేది కాదు, బతికుండగా సంపాదించేది. మోహం మనకేంటంటే నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, నాకు డబ్బులు కావాలి, నా పిల్లలు అవ్వాలి, ఏది అవ్వాలి, నేను ఇంకా ఎన్ని, ఇవంత మోహం లక్షణం. వదిలి అంటే ఆ వస్తువు లేకుండా బతకలేవటం పేరు మోహం. ఇది మన మనసులో ఎంచిపోయిందంటే దాని పేరు ముక్తి. ముక్తి జీవన్ముక్తి అనే మాటకు అర్థం ఏంటంటే మీకు ఇవాడు ఒక చాప వేసి ఇక్కడ పడుకున్నారనుకోండి మీరు ముక్తులైనట్టే. పెట్టిన తిన్నారనుకోండి ముక్తులైనట్టే. అడగొచ్చు నాకు చింతకాయ కావాలి, అది తప్పు కాదు, కానీ అది లేకపోతే నేను తిన్నా అని కోపం వచ్చి ద్వేషం వచ్చి ఇవన్నీ వచ్చినాయి అనుకోండి ముక్తి నాకు. ఏ చక్కగా శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, కానీ అది లేకుండా నేను ఉండలేను. గురువుగారు చెప్పారు ఏమన్నారంటే, నాకు ఇది అలవాటు అవుతుంది అనుకున్నప్పుడు మానేస్తారు. సింపుల్ టెక్నిక్స్ అవన్నీ కూడా. గురువుగారు ఏంటంటే అండి, ఎవరు నేను జపం చేయి, సాధన చేయి, యోగం చేయి, లేకపోతే నువ్వు సాధిస్తావు, నువ్వు ఇట్లా ఉండట్లుంటే ఇప్పుడు చెప్పరు. సపోజ్ మీకు ఏది ఉందో దాంట్లో నుంచే బయటికి తీసుకునే, బయటని మిమ్మల్ని ఉద్ధరించే లక్షణం వారి డిజైనర్ వారు అట్లా ట్రీట్ చేస్తారు భక్తులు. నాకు ఎప్పుడు చెప్పలేదు గురువుగారు నువ్వు అది చేయించి. ఎప్పుడన్నా నా మనసులో ఏదైనా ఘర్షణ ఉంటే చూసి వారే చెప్పేవారు, నేను నడకుండానే చెప్పేవారు, నువ్వు ఇట్లా ఉన్నావు అట్లా చూసుకో అయిపోయి ఒకటే మాట. ఎక్కువ మళ్ళీ దాని గురించి ఒక గంట సేపు ఏం ఉపన్యాసం ఏమి ఉండదు. డాక్టర్ ప్రభాకర్ గారు మనకు చెప్పారు ప్రాక్టీస్ పీక్లో ఉంది, పక్క ఇంకేమైనా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, ఏం చేయాలా అని అంటే నీకు ఏది మంచి, నీకు ఏది మనసులో ఏమనిపిస్తుందో చెయ్యి అన్నారు. అనగానే అతను ప్రాక్టీస్ వదిలేసి విశాఖపట్నం ప్రభాకర్ గారు సంగతి చెప్తున్నారు. డాక్టర్ ప్రభాకర్ గారు